గొప్ప తండ్రి, జీవంగలన తండ్రి, మేమేదో బైబిల్ చదువుకోవడము మరి ప్రభా దాన్ని మర్చిపోవడం విడిచిపెట్టడం కాదు, కానీ తండ్రి మాకు బుద్ధి కలగడం కొరకై మాకు అన్నీ కూడా ప్రభా మీరు నాయన ఎంత వివరంగా నీ యొక్క పరిశుద్ధ గ్రంథంలో రాసి ఉంచారు. అందుకే మీకు ఎంత వందనాలు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం పరిశుద్ధుడు తండ్రి. వారి జీవితాలు మాకు ఎంతో మాదిరి, ఇంత గొప్ప సాక్ష్య సమూహము మేఘముల వలె మమ్మల్ని ఆవరించి ఉంటున్నాగా. సులువుగా చిక్కులు పెట్టి పాపం నుండి మేము విడిపించబడి దైల ప్రభా దైల తండ్రి నమ్మకంగా నాయన మా ప్రభా మీ కొరకు జీవించడానికి మీరే మాకు నేర్పిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి తండ్రి, కృప చూపించండి దైల తండ్రి. నన్ను కూడా కనికరించి పరిశుద్ధాత్మతో నింపి ఏ మాటలైతే అవసరమో ప్రభా మాటలు మేము దైల తండ్రి చదువుకోవడానికి సహాయం చేయము. లేఖనాలు ఎక్కువగా ప్రభా వాక్యాన్ని ఎక్కువగా చదివి మరియు అది మా హృదయాల్లో భద్రపరచుకోవడానికి సహాయం చేయము. కరుణించమని యేసయ్య నామములో వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఎవరో మ్యూట్ ఆన్ చేశారు ఇక శబ్దాలు చెప్పిన వింటారు అది. శబ్దాలు మాట చేసుకోనమ్మా, మీరు మాట్లాడిన తర్వాత ఆదాము వంశావళి గ్రంథం ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతన్ని చేసెను. అది ఎంత మంచి మాటో, దేవుని పోలికగా ఆదామును చేశాడు. ఆయన పుట్టిన దినమునే ఆయనకు పుట్టుకే లేదు, ఆయన్ను దేవుడు సృజించాడు. ఆదామును సృజించాడు. ఆ యొక్క చంటి బిడ్డ శిశువుగా పుట్టింది లేదు ఆదాము. తర్వాత బాల్య దినాలు లేవు, ఇక మంచి సంపూర్ణమైనటువంటి వ్యక్తిగా యవన దశలో మరి ఆయన్ను దేవుడు తన పోలికలో చేశాడు. మానవుని దేవుడు తన పోలికలోకి చేశాడు, తన రూపమే ఉంది. మిగతా మానవులందరికీ కూడా పుట్టుక ఉంది, ఆ తర్వాత బాల్యం ఉంది, ఆ తర్వాత యవన జీవితం ఉంది. అలాగా మరి అంతేకాకుండా దేవుని ఎరిగిన తర్వాత కూడా ఆత్మీయంగా మనము ఆయన పోలికలోనికి మనము రావాలని దేవుని యొక్క ఆశ. ఆదాము అవలు పోగొట్టుకున్నారు, అయితే కడపటి ఆదాముగా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మన కొరకై వచ్చి మరి ఆయన పోలికలోనికి మనల్ని తీసుకురావాలని, ఆయన స్వరూపంలోనికి రావాలని, మన కొరకే ఆయన స్వరూపమైన సొగసైన లేనివాడుగయ్యాడు. అయితే ఆత్మీయంగా చూస్తే ఆ ప్రభువారు ఎంతో ఆయన మరి శరీరుడుగా ఈ లోకంలో ఉన్నా కూడా మానవ పోలికలో ఉన్నా కూడా ఎంతో పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని ఆయన పవిత్రుడు నిష్కల్మషుడు నిందారహితుడు పాపుల్లో చెరక ఎంతో పవిత్రంగా ఉంటూ వచ్చినటువంటి మన ప్రభు యొక్క పోలికలోనికి మనం కూడా మార్చబడాలా. అలాగా అప్పుడే మనము దేవుని పోలికలోనికి వస్తాం. ఇంకా మ్యూట్ ఆన్ చేసుకున్నారమ్మా స్వర్ణమ్మ, ఆఫ్ చేసుకోమ్మా. శబ్దాలు చూడు వస్తూనే ఉన్నాయి. మొదటి యోహాన్ పత్రిక 3వ అధ్యాయం మొదటి యోహాన్ పత్రిక 3వ అధ్యాయం
మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకి ఎట్టి ప్రేమ అనుగ్రహించెనో చూడుడి. మన దేవుని పిల్లలమే ఈ హేతు చేత లోకము మనలను ఎరగదు. ఏలైనగా అది ఆయనను ఎరగలేదు. కాబట్టి మనం ఎవరమంట? దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకి ఎట్టి ప్రేమ అనుగ్రహించెనో చూడుడి. కాబట్టి మనం ఎవరము? దేవుని పిల్లలము. ఊరికే దేవుని పిల్లలు దేవుని పిల్లలు అని చెప్పుకుంటే సరిపోదు. దేవుని పిల్లలు పిల్లలని చెప్పుకుంటే సరిపోదు. మరి ఆయన ఎట్టివాడు? అలాగే ఆయన బిడ్డలుగా మనం కూడా ఆయన పిల్లలుగా అలా జీవించాల. నిజంగా మరి అలా చెప్పుకుంటున్నాం కానీ, క్రైస్తవులము దేవుని పిల్లలం అని చెప్పుకుంటున్నాం కానీ, క్రియల్లో మాత్రము అది ఏమాత్రం కూడా కనిపించట్లేదు. క్రియా జీవితంలో అలాంటిది లేదు. ప్రేమకు బదులుగా పగ, ప్రేమకు బదులుగా మరి ఈ ద్వేషము ఇలాంటిది కలిగి, సమాధానానికి బదులుగా అసమాధానాలు కలిగి, క్షమించే మనసు లేకుండా దీర్ఘశాంతము కలిగి ఉండాల్సింది. అస్సలు సహించుకునేది లేదు, ఓర్చుకునేది లేదు. సాత్వికం కలిగి ఉండాలి అని అంటే మరి ఆ సాత్వికం అనే మాటకు అర్థమే తెలియదు. దేవుడు అంటే నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను, నా ఇద్దరు నేర్చుకోండి అంటున్నాడు ప్రభు. ఏం నేర్చుకుంటున్నాము? మరి ఒక భక్తుడు, ఆయన పేరు ధర్మప్రకాష్. ధర్మప్రకాష్ అనే ఆయన పుస్తకము మీరు మరి చదివి ఉంటారేమో. ఆయన చాలా గొప్ప వ్యక్తి, ఎంతో ధనవంతుడు, సినీ యాక్టరు, రాజకీయవేత్త, మరి మనిషి పర్సనాలిటీ కూడా చాలా ఇదిగా ఉంటాడంట. మరి అట్లాంటి వ్యక్తి తను యవనస్తుడిగా ఉన్న దినాల్లో తనకు బైబిలు మరి మత్తయి సువార్త 5వ అధ్యాయం చదివాడంట. అది చదివినప్పుడు ఆయనకు అనిపించిందంట, మరి యేసుక్రీస్తు ప్రభు వారి చక్కగా ఇవన్నీ కూడా రాశారు కదా, మరి క్రైస్తవులు అనబడే వాళ్ళు ఇలాగ జీవిస్తున్నారో లేదో చూడాలా అనేసి అప్పటి నుంచి వాళ్ళ యొక్క క్లాసులో కాలేజీలో మరి క్రైస్తవుల పిల్లలను గమనిస్తున్నాడంట. అలా గమనిస్తూ తన స్నేహితుడు ఉంటే క్రైస్తవుడుగా, అతన్ని నిష్కారణంగా ఒక దెబ్బ చల్లమని చంప మీద కొట్టాడంట. కొట్టగానే అతడు రివర్స్ అయిపోయి ఇతన్ని 2 దెబ్బలు కొట్టాడంట. కొట్టిన తర్వాత అప్పుడు అనుకున్నాడంట, మరి క్రైస్తవులు సాత్వికులు అనేసి అంటే మరి దెబ్బ కొట్టినప్పుడు మరలా కొట్టకూడదు కదా, ఈ వ్యక్తి నన్ను కొట్టాడు, మళ్ళా కొట్టాడు, కాబట్టి ఇతడు నిజమైన క్రైస్తవుడు కాదు అని అనుకొని ఇక ఆ వ్యక్తి అడిగాడంట, ఎందుకు కొట్టావు నువ్వు నన్ను? నువ్వు కొట్టబట్టే నేను కొట్టానన్నాడంట. ఏం మాట్లాడలేదంట, మౌనంగా ఉన్నాడంట. ఆ తర్వాత ఇద్దరు అమ్మాయిలు ఉన్నారంట, క్రైస్తవుల అమ్మాయిలు. ఈయన చాలా చక్కగా ఉంటాడంట. ఆయనంటే అక్కడ కాలేజీలోనే అందరికీ గొప్ప ఇంటి బిడ్డ అని అట్లా చాలా, ఆ వ్యక్తితో మాట్లాడితేనే చాలు అనుకునేవాళ్ళంట. అలాంటిది ఆ క్రైస్తవుల అమ్మాయిల దగ్గరికి వెళ్ళి, నేను ఇలా సినిమాకి వెళ్ళాలనుకుంటున్నాను, మీతో కలిసి వెళ్ళాలనుకుంటున్నాను, వస్తావా అని అడిగాడంట. ఇక ఇద్దరు కూడా ఎగిరి గంతేశారంట, అమ్మో నీతోనా, అమ్మో నీతో రావడం ఎంత గొప్ప విషయము,
తప్పకుండా వస్తామన్నారంట. వ్యక్తిగతంగా ఒక్కొక్కరిని అడిగాడంట. సరే నాతో సినిమాకు వస్తే మీ ఇంట్లో వాళ్ళు ఏమన్నారా అంటే, ఏమన్నారు ఏదో ఒకటి చెప్పేస్తాంలే అని అబద్ధము, ఏదో అక్కడ పోయాం ఇక్కడ పోయాం అని చెప్పేస్తాము అని చెప్పారంట. సరే ఇక ఆయనకు చాలా నిరాశగా అయిందంట. అంటే క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారు కదా, వీరి జీవితాల్లో అటువంటిది కనపడట్లేదు అని చెప్పి ఆయనకు క్రైస్తవులు అంటే ఇక మంచి ఇంప్రెషన్ రాలే. మరి ఇలాగ ఎవరైనా ఉన్నారా అటు వాళ్ళు యేసుప్రభు వారు చెప్పినట్టుగా నడుచుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని ఎప్పుడు తనకు అటువంటి అది తెలుసుకోవాలి, అన్వేషణ చేయాలి అనుకున్నాడంట. ఆయనకు మరి తన కలలో ఒక క్రైస్తవుల అమ్మాయి ఆ రూపము చక్కగా కనిపించిందంట. ఈ రూపం ఎవరిది, నాకు పదే పదే కనిపిస్తుంది, ఆ అమ్మాయిను ఎవరబ్బా అనుకుంటా అన్నాడంట. ఒకరోజు ఆ అమ్మాయి తనకు ఒక దగ్గర కనిపించింది. అరే నా కలలో కనిపించిన అమ్మాయి ఈ అమ్మాయే కదా అనుకున్నాడంట. అనుకొని ఇక తన పెళ్ళి చేయాలని తల్లిదండ్రులు అనుకున్నప్పుడు వాళ్ళతో చెప్పాడంట. ఆ కలలో కనిపించిన అమ్మాయి ఒక సేవకుల కూతురంట. సేవకుల కూతురు అయితే వాళ్ళ ఇంటికి పంపించి వాళ్ళ అమ్మ నాన్న ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయమని అడిగాడు. వాళ్ళ అమ్మ నాన్నలకు కూడా చాలా షాక్ అయింది. వీళ్ళేమో అగ్ర కులస్తులంట, ఆ అమ్మాయి ఏమో క్రైస్తవురాలు, అసలు ఎక్కడ మనకు ఆ వాళ్ళకు పొత్తెక్కడా అని తల్లిదండ్రులు ఎంత చెప్పినా కూడా వినలేదంట. వినకుండా అమ్మాయే కావాలా నాకు అనేసి చెప్తే సరే వెళ్ళి వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు కూడా చాలా ఆశ్చర్యపోయారంట. సరే మొత్తానికి పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత ఇక మొదటి రోజే చెప్పాడంట, చూడు నువ్వు క్రైస్తవురాలు, నేనేమో హిందువుని, ఇప్పుడు ఇప్పటి నుంచి నువ్వు మరి ఎప్పుడు కూడా మీ యొక్క క్రైస్తవ్యాన్ని గురించి కానీ మీ యేసుప్రభుని గురించి కానీ మరి ఏది కూడా నువ్వు మాట్లాడకూడదు. నువ్వు అలా మాట్లాడినావు అంటే నన్ను మార్చాలి అని అనుకుంటే మాత్రము ఇక నీకు నీ గత నీ యొక్క ఇక నా యొక్క నాలో ఉన్న రాక్షసత్వము, నాలో ఉన్నటువంటి ఆ క్రూరత్వం అని చూస్తావు, జాగ్రత్త అని చెప్పి ఇక ఆ అమ్మాయి కూడా అనిందంట. ఆ అమ్మాయి పేరు ఆశ. ఇప్పుడు ఆ ముసలాం అయిపోయిందిలే. అప్పుడు మరి ఆ యొక్క పెళ్ళైన కొత్తల్లో ఆమె కూడా ప్రమాణం చేసిందంట, నేను ఎప్పుడు కూడా నా మతాన్ని గురించి నా అంటే క్రైస్తవ్యాన్ని గురించి కానీ నువ్వు కూడా మారాలని కానీ నేను ఎప్పుడు అడగను చెప్పనని. అలాగా మరి వారి యొక్క జీవితము గడుపుతూ వచ్చారు. ఆమె ఆశ అనే ఆమె వాళ్ళ భార్య బాక్సింగ్ అంకుల్ ద్వారా మరి బాక్సింగ్ అంకుల్ ఆమెకి పేరు పెట్టారంట. మరి బాక్సింగ్ అంకుల్ వాళ్ళు ఊరు వస్తున్నారని, 3 రోజులు మీటింగ్స్ జరుగుతాయని తెలిసింది ఆమెకి. తెలిస్తే ఇక ఆ రోజు ఏం చేసిందంటే ఆయన ఆఫీస్కి రెడీ అవుతున్నాడంట, షూ వేసుకుంటున్నాడంట. సరే ఆ దారాలు షూ దారాలు కడదామని ఆమె ఆడ కూర్చొని కడుతూ ఉందంట. తన నోట్లో ఉండి ఒక్క మాట మాట్లాడిందంట, ఇలాగ బాక్సింగ్ గారని ఆయన వచ్చారండి, మనము ఆ మీటింగ్కి వెళ్తే బాగుండు సాయంత్రం అని చెప్పిందంట. అనగానే ఆయన ఆ షూ కాల్తోనే ఆ ముఖం మీద చాలా బలంగా కొట్టాడంట. కొట్టగానే అంత దూరం పడిపోయిందంట.
ఆ పడిపోగానే ఒక శబ్దం వచ్చింది. వాళ్ళ అత్తగారు పరిగెత్తుకుంటూ వచ్చారంట, ఏమైంది ఏమైందని. అప్పుడు ఆశ కింద పడిపోయింది, ఆ యొక్క రక్తం కూడా కారుతుంది. ఆ చూసి ఏమైందమ్మా ఏమైంది అనేసి అంటే, పడిపోయానులేండి, ఏం కాదులే అనిందంట. భర్త షూతో కొట్టాడని చెప్పలేదంట. ఇక మళ్ళా లేచి అది ఆ రక్తాన్ని అట్లాగా తన కొంగుతో తుడుచుకొని ఇక ఆయన కాలు పట్టుకొని, ఏమండి మీకేమన్నా నొప్పి వచ్చిందా అని అనిందంట. మళ్ళా దారాలు అట్లాగే కట్టి తర్వాత బయటికి ఆయనను సాగనంపుతా ఒక్క మాట అనిందంట, ఏమండి సాయంత్రం వెళ్దాము అనిందంట. ఆయనకు అస్సలు ఎంత ఇక తన మనసంతా ఒకలాగా అయిపోయిందంట. తను ప్రయాణం చేస్తున్న ఆఫీసులోకి వెళ్ళి కూర్చున్న అదే మాటలు అదే మాటలు, ఏమండి సాయంత్రం వెళ్దామండి, అరే ఏంటబ్బా నేను కొట్టాను, మళ్ళీ మా అమ్మ వచ్చి ఏమైందమ్మా అంటే కింద పడిపోయానండి అని చెప్పింది, నా మీద కూడా చెప్పలేదు. ఇక మళ్ళా ప్రేమతో మళ్ళా సాయంత్రం వెళ్దామంటుంది అనే మాటలే తను తనలో పదే 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 గుర్తొచ్చాయండి. ఇక అంతే. అప్పుడు క్రైస్తవం అంటే ఏంటి, నిజమైన క్రైస్తవురాలు ఆశ అని తెలుసుకొని తన జీవితం మళ్ళా తన ప్రవర్తన బట్టి, భార్య మంచి ప్రవర్తన బట్టి ఆయన మారిపోయాడు. ఆయన మారిపోయి మరి ఆ యొక్క ఇందిరాగాంధీకి చాలా క్లోజ్గా ఉండేవాడంట. ఆయన ఇందిరాగాంధీకి సువార్త చెప్పినాడంట. కాబట్టి క్రైస్తవ్యం అంటే మరి మనము క్రైస్తవులము క్రైస్తవులు అని పేరు చెప్పుకోవడం కాదు, అలాగా జీవించాల అలాగ జీవించాల. కాబట్టి మనం దేవుని పిల్లలము పిల్లలమని చెప్పుకోవడం కాదు, అలా జీవించి చూపించాల. కాబట్టి ఇప్పుడు మనము మనం దేవుని పిల్లలమని పిలవబడినట్లు తండ్రి మనకి ఎట్టి ఆ ప్రేమను అనుగ్రహించాడో చూడుడి, మనం దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకము మనల్ని ఎరగదు ఎరగదు. ఎందుకంటే ఆయన నాది ఎరగదు గనక. మరి మన జీవితాల్లో మన వ్యక్తిగతమైన జీవితంలో మనము ఎలాంటి సాక్ష్యం కలిగి ఉన్నాము, ఎలాంటి సాక్ష్యం కలిగి ఉన్నాము. తర్వాత ఒకటి మర్చిపోయాను, ఆయన ఇద్దరు క్రైస్తవుల అమ్మాయి స్టూడెంట్స్ని అడిగినప్పుడు సినిమాకి వస్తావని, వస్తాము మా ఇంట్లో వాళ్ళకి ఏదో ఒకటి చెప్పేస్తాంలే అబద్ధము మా అని అన్నారంట. అదే హిందువుల అమ్మాయిల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడినాడంట, నాతో కలిసి మీరు సినిమాకి వస్తారా అని. అంటే అతడు అంత ఫేమస్ అన్నమాట. వాళ్ళు అన్నారంట, అమ్మో నీతో కలిసి సినిమాక, మా ఇంట్లో వాళ్ళు ఊరుకోరు అన్నారంట. చూసారా, క్రైస్తవులై ఉండేమో వాళ్ళేమో అలాంటి జీవితం జీవిస్తున్నారు, అబద్ధ జీవితము. దేవుని ఎరగనటువంటి వారై ఉండి వాళ్ళు అలాగ తల్లిదండ్రులకు ఎంత మరి భయం కలిగి ఎలా జీవిస్తున్నారో చూడండి. అప్పుడు అనుకున్నాడంట, ఈ క్రైస్తవ్యం ఏంటో నేను తెలుసుకోవాలా, మరి యేసుక్రీస్తు బోధలేమో అలాగున్నాయి, మరి ప్రజల జీవితాలేమో ఇలా అబద్ధంగా ఉన్నాయి. కాబట్టి అందుకని ఆ క్రైస్తవుల అమ్మాయినే పెళ్లి చేసుకొని ఆ యొక్క క్రైస్తవత్వము ఆ యొక్క క్రీస్తు యొక్క పోలికలు క్రీస్తు యొక్క మాదిరి
తన భార్య అయినటువంటి ఆశాలో ఆయన చూడగలిగాడు. కాబట్టి మనలో చూస్తున్నారా ఇతరులు? మనలో ప్రభువును చూస్తున్నారా? మన మాటల్లో ఎట్టుంది? మన ప్రవర్తన ఎలా ఉంది? మరి అక్కడ చూస్తే ఆదాము దేవుని పోలికగా పుట్టాడు. అయితే ఎంత త్వరగా తను తప్పిపోయాడో ఆ యొక్క స్త్రీ మాటకు, తను చేసిన తప్పిదాన్ని కప్పిపెట్టడానికి తను కూడా ఆమెతో ఏకీభవించాడు. అలాగే ఎంతమంది క్రైస్తవులు మరి కుటుంబాల్లో కూడా, మరి ఇంకా రక్షణ లేనటువంటి భర్తల మధ్యలో, పిల్లల మధ్యలో ఎలాంటి సాక్షి జీవితం కలిగి ఉన్నాం మనము? వాళ్ళు క్రీస్తును మనలో చూడగలుగుతున్నారా? కాబట్టి ఎన్నో కుటుంబాల్లో రక్షణ లేకుండా ఉంటున్నారు. అది ఒకవేళ మన యొక్క ప్రవర్తనే కావచ్చు, మనం ప్రేమ చూపించకపోవడమే కావచ్చు, అలాంటి మాదిరికరమైన జీవితం లేకపోవడం వల్లనే ఇంకా కుటుంబాల్లో, బంధుమిత్రుల్లో మరి మార్పు లేదు. మనం చెప్పినా వాళ్లకు నువ్వు సరిగా ఉండమ్మా, మేము ఎలాగో ఉంటాంలే అని కూడా ఒకవేళ పైకి చెప్పకపోయినా హృదయంలో ఉంటుంది. కాబట్టి వాళ్ళు మనలో ఆ క్రీస్తును చూస్తున్నారా? కాబట్టి ఆశా జీవితం మనకి ఎంతో మాదిరి. మరి ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఈ మాట చాలా బాగుంది. ఆదాము దేవుని పోలికగా జన్మించాడు. ఇంకా మనము ఈ యొక్క గ్రంథంలో మరి మన పూర్వీకులు ఎంతంత కాలము జీవిస్తూ వచ్చారు? 900 సంవత్సరాలకు పైబడి వాళ్ళు జీవిస్తూ వచ్చారు. అక్కడ చూస్తే ఆదాము మరి కయీను, హేబెలు వారి జీవితాలు చూస్తే మొదటిసారిగా పుట్టినటువంటి వారి జీవితాలు. కయీనేమో శరీరుడు దుష్టుని సంబంధి అయిపోయాడు. పుట్టిన మొదటి బిడ్డే దుష్టుని సంబంధి అయిపోయాడు. మరి హేబెలు చూస్తే హేబెలు ఎంతో నీతిగా ఉన్నాడు. మరి ఆ హేబెలు జీవితము కొన్ని దినాలే అయిపోయింది. కాబట్టి హేబెల్ అనే పదానికి అస్థిరుడు, అస్థిరత అంటే తను స్థిరంగా లేరని కాదు, తన జీవిత దినాలు అస్థిరమైపోయింది, కొద్ది దినాలే అయిపోయింది అని అర్థం. మరి అక్కడ మనము మళ్ళా ఆదాము అవలకి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి శేతను పేరు పెట్టెను. మరి మొదటేమో దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతన్ని చేశాడు. మరలా మూడవ బిడ్డ శేతును కనినప్పుడు ఎలా ఉన్నాడంట? శేతు తన పోలికగా, ఆదాము పోలికగా తన స్వరూపున్న కుమారుని కని అతనికి శేత అని పేరు పెట్టింది. ఇప్పుడు ఆయన పోలిక వచ్చింది శేతుకి. శేతుకి ఆయన పోలికలో కుమారుని కన్నాడు తన స్వరూపున్న. శేతు అని అతనికి పేరు పెట్టబడింది. ఈ శేతు
తనకు మరి ఏనోష్ అనే కుమారుడు పుట్టాడు. ఏనోష్ ఏనోషులు అంటే ఇంకా ఉన్నారు, ఏనోషులు ఇంకా ఉన్నారు. ఏనోషు ఆయన తర్వాత కేనా పుట్టాడు, కేనా తర్వాత మహలేలు పుట్టాడు, మహలేలు తర్వాత ఎరేలు పుట్టాడు, ఎరేలు తర్వాత హానోకు పుట్టాడు. 21వ వచనంలో హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషలను కనెను. ఇక్కడ షేతు కూడా ఒక ప్రత్యేకత ఉంది, షేతు కూడా ఒక ప్రత్యేకత. ఏంటి ప్రత్యేకత అని అంటే 4వ అధ్యాయము 36వ వచనంలో ఏముంది, షేతు నాకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఏనోషను పేరు పెట్టండి. షేతునకు కుమారుడు పుడితే అతనికి ఏనోషని పేరు పెట్టెను, అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయట ఆరంభమైనది. కాబట్టి షేతు మరి మంచివాడే, ఆయన పుట్టినటువంటి కుమారుడికి ఏనోషని పేరు పెట్టి మరి అప్పటి నుంచి యెహోవా నామమున ప్రార్థన అనేది చేయడము ఆరంభమైందంట. తర్వాత మరి హానోకు, హానోకులో ఒక ప్రత్యేకత ఉంది. హానోకు 65 ఏళ్ళు బ్రతికాడంట, మెతూషలను కన్నాడు. ఇప్పుడు మన పూర్వీకులు జీవించినటువంటి ఆ లిస్టులు అందరికంటే కూడా మెతూషల ఎక్కువ సంవత్సరంలో జీవించాడు. 27వ వచనంలో మెతూషల 999 ఏండ్లు బ్రతికాడు, 969 ఏండ్లు బ్రతికాడు. ఇతరే అందరికంటే టాప్లో ఉన్నాడనమాట, జీవించిన సంవత్సరాలు అందరికంటే ఎక్కువగా మెతూషల 969 సంవత్సరాలు బ్రతికాడు. తర్వాత అక్కడి నుంచి నోవు దినాలకు వచ్చేసరికి వాళ్ళ ఆయుష్కాలం తగ్గిపోయింది, ఆయుష్కాలము నరుల ఆయుష్కాలము తగ్గిపోయింది, 120 ఏండ్లు అయింది. 6వ అధ్యాయం 3వ వచనంలో నరుల ఆయుష్కాలము 120 ఏండ్లు దొరికింది. తర్వాత మనము కీర్తనలో చూస్తాం, నరుల ఆయుష్కాలం 70 సంవత్సరంలో అది బలం ఉన్నాడలా 80 సంవత్సరాలకు వచ్చేసింది. ఇప్పుడు మన యొక్క ఆయుష్కాలం ఎంతో తెలుసా, 55 సంవత్సరాలు. 55 సంవత్సరాలు జీవిస్తారో జీవించారో కూడా తెలియదు. అంతకుముందే ఎంతోమంది లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. కాబట్టి సంవత్సరానికి 365 రోజులు. మరి ఇక్కడ చూస్తే ఏనోషు హానోకు 365 ఏండ్లు బ్రతికాడు, 365 ఏండ్లు బ్రతికాడు. మరి మనం ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతామమ్మా, మనము 55 ఏండ్లు కూడా బ్రతకం. మామూలుగా అయితే 55 సంవత్సరాలు. కాబట్టి 55 సంవత్సరాల్లో మనం ఎలాగ జీవిస్తున్నాం, మన జీవిత విధానం ఎట్టుంది, ప్రభుని ఎరిగే ఎన్ని సంవత్సరాలు అయింది, 10 సంవత్సరాలైందా, 20 సంవత్సరాలైందా, 30 సంవత్సరాలైందా. ఈ యొక్క 20 సంవత్సరాల జీవితంలో మనము మరి ప్రభు యొక్క పోలిక, ప్రభు యొక్క స్వరూపం, ప్రభు యొక్క లక్షణాలు, ప్రభు వలె ఉండే జీవితం మనము మనలో మనము చూస్తున్నామా, మన మనస్సాక్షి మన మీద నేరారోపణ చేయకుండా ఉందా, పరీక్షించుకోవాలి. అలా జీవిస్తున్నామా,
అవును నేను ప్రభు చెప్పినట్టే నన్ను నడుచుకుంటున్నాను, నా నోట ఏ అబద్ధం రాదు, ఏ సరసోక్తులు రాదు, ఎట్లాంటి కొండాలు రావు, ఎవరిని గురించి విమర్శించేది లేదు. అలా మనము చెప్పగలుగుతున్నామా? నేను పరిశుద్ధమైన జీవితం జీవిస్తున్నా, పరిశుద్ధమైన వాటినే చూస్తా, వింటాను, నా చేతులు ఎంతో నిర్దోషంగా ఉన్నాయి అని మనము చెప్పగలమా? మరి హానోకు అంటే డెడికేటెడ్, ప్రతిష్ఠితుడు అని అర్థం. ఇంకొక అర్థం ఏమంటే ఉపదేశకుడు అని అర్థం. హానోకు అనే పదానికి పేరుకి ప్రతిష్ఠితుడు ఇతడు. మరి ఇక్కడ బైబిల్లో మనం చూసినట్లయితే మరి ఈయనెవరు? 4:17-18 కూడా అక్కడ 4 ఇక్కడ ఒక కయీన్ హానోకు ఉన్నాడు. ఈ హానోకు ఎవరు అంటే కయీను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి హానోకును కనెను. అప్పుడు అతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి ఆ కుమారుని తన కుమారుని పేరును బట్టి హానోకను పేరు పెట్టింది. మరి ఈ హానోకు వేరు. తర్వాత షేతు వల్ల వంశంలో ఉండి వచ్చినటువంటి హానోకు వేరు. మరి కయీను పుట్టినటువంటి హానోకు హానోకుని గురించి మనం ఏమీ ఆయన గురించి నేర్చుకోలేము. ఈ హానోకు ఒక ఊరు కట్టాడు, ఆ ఊరు పేరు ఆ యొక్క పట్టణానికి హానోక్ అని పేరు పెట్టాడంట. కాబట్టి శరీర సంబంధి అయినటువంటి కయీను ఈ లోకంలో పట్టణాలు కట్టడము, ఈ లోకంలో పేరు ప్రతిష్ఠితులు తెచ్చుకోవడమే కానీ వాళ్ళ ద్వారా మనం నేర్చుకునేది ఏమీ లేదు. అయితే షేతు వంశస్థుడు అయినటువంటి హానోకు ద్వారా మరి అప్పటి నుంచే షేతు కుమారుడు ఏనోషు పుట్టినప్పటి నుంచి ప్రార్థన అనేది ఆరంభమైంది. కాబట్టి ఆయన వంశంలో నుండే హానోకు పుట్టాడు. కాబట్టి ఈ హానోకు దేవునితో నడిచాడంట, దేవునితో నడిచాడు. హానోకు 65 కుమారులను కుమార్తెలు కనెను. మరి 300 దేవునితో నడిచాడంట. ఆయన జీవించిన 365. ఆయన దేవునితో నడిచింది 300. చూసారా? మరి ఆయన దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయాను. కాబట్టి ఎటుపడితే అటు జీవిస్తే దేవుడు తీసుకోడు. ఎవరైతే దేవునితో నడుస్తారో, ఎవరితో ఎవరైతే దేవునితో దేవుని కొరకే ప్రత్యేకంగా ఉంటారో, ఎవరైతే జయ జీవితం కలిగి ఉంటారో, జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును. వాళ్ళు దేవుని కొరకు ఎంతో ప్రత్యేకంగా ఉంటారమ్మా. ఈ లోకంతో లోకపు వ్యవహారాలతో వాళ్ళు కలవరు. కాబట్టి హానోకు దేవునితో నడిచాడు. మనం ఎవరితో నడుస్తున్నాం? ఈ లోకపు పోగడలతో నడుస్తున్నామా? లేకుంటే మన యొక్క మరి మానవ పద్ధతులను అనుసరించి నడుచుకుంటున్నామా? లేకుంటే మనకు తోచినట్లుగా మన సుబుద్ధిని ఆధారం చేసుకొని నడుచుకుంటున్నామా? పరీక్షించుకోవాలా? అలాగైతే మనము మరి దేవునితో నడిచిన వారమని మన గురించి సాక్ష్యం ఉండదు. కాబట్టి మనము ఎవరిని పోలి నడుచుకుంటున్నాం? దేవుని పోలి నడుచుకుంటున్నామా? కాబట్టి దేవుని కొరకు మనము
ప్రతిష్ఠితమైనటువంటి జీవితం కలిగి ఉండాలి. మరి మొదటి పేతురు 3:16 చదవండి. మరి యోహాన్ సువార్త 10:16 ఒకటి చదవండి. నిర్మలమైన మనస్సాక్షి గలవారై కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గుర్చి మిమ్మల్ని ఏదో అడుగు ప్రతి వాహనకుని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యొక్క క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులను దూషించబడుతున్నారో దాని విషయమై క్రీస్తు నందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద లేని వారు సిద్ధపడతారు. కాబట్టి మళ్ళా యోహాన్ సువార్త 10:36 ఏమా దొరకలేదా? తండ్రి ప్రతిష్ఠ ఈ లోకంలోనికి చెప్పిన వారితో నీవు దేవదోషణ చేయుచున్నావని చెప్పుదువా చెప్పుదరా. 10:36 తండ్రి ప్రతిష్ఠింపచేసి ఈ లోకంలోనికి పంపిన వాళ్ళెవరు? పంపిన అతను ఎవరమ్మా? యేసుక్రీస్తు ప్రభు. తండ్రి చేత ప్రతిష్ఠించబడి ఇహలోకమునకు పంపించిన పంపబడిన వారెవరు? యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి ఈ ఆ పని కొరకే, మనల్ని విమోచించడం కొరకే, మనల్ని పాపం నుండి విడిపించడం కొరకే ఆ ప్రభువారు తండ్రి చేత ప్రతిష్ఠించబడి పంపించబడ్డాడు. కాబట్టే ఆయన జీవితము ఎంతో ప్రతిష్ఠితమైనదిగా ఉంటూ వచ్చింది. ఇక దేవుని కొరకే, తండ్రి చిత్తం నెరవేర్చడం కొరకే, తండ్రి చిత్తం నెరవేర్చడమే తనకు ఆహారంగా ఉంటూ వచ్చింది. కాబట్టి అంతగా సిలువు మరణం పొందినంతగా అంతగా విధేయత చూపించాడు మన ప్రభు. ఆ గిన్నె ప్రభువా, నీ తండ్రి ఈ గిన్నె నా ఇద్దరు నుండి తొలగించు, మరి నీ చిత్తమైతే సహాయం చేయమని చెప్తూ వచ్చాడు. కాబట్టి ఆ పాత్ర, ఆ యొక్క ఉగ్రత పాత్రలో మనం, అది ఎంతటి భయంకరమైనటువంటి మరణము, ఎంత శాపగ్రస్తమైనటువంటి మరణము, అలాంటి మరణాన్ని ఒకరి కోసమా ఇద్దరి కోసమా లోకం పుట్టింది మొదలుకొని మరి ఆయన అందరి కొరకై ఆయన వధింపబడిన గొర్రెపిల్లలాగా మార్చబడ్డాడు. కాబట్టి అలాగా ప్రతిష్ఠితమైన జీవితం అంటే అది, తండ్రి చేత ప్రతిష్ఠించబడి లోకానికి పంపబడి తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చినవాడుగా ఉన్నాడు. కాబట్టి మనం కూడా మరి హానోక్ అనే పదానికి ప్రతిష్ఠించబడినవారు. మరి మనం కూడా దేవుని కొరకు ప్రతిష్ఠించబడినటువంటి వారుగా మనము ఉండాలా? అందుకే మనం ద్వితీయోపదేశకాండంలో 7:5 ఏం చదువుతాము? మీరు నాకు ప్రతిష్ఠితమైన జనాంగము. కాబట్టి ప్రతిష్ఠితమైన వారు ఎలా ఉంటారు? నాజీరు చేయబడ్డవారై ప్రత్యేకంగా ఉంటారు. వాళ్ళు దేంతో? పాప సంబంధమైన వాటితో కలవరు, లోక సంబంధమైన వ్యవహారాల్లో కలవరు, పితృపారంపర్యమైన వ్యర్థమైన ఆచారాలు వాటన్నిటితో కలవరు, ఎంతో ప్రత్యేకంగా ఉంటారు. కాబట్టి మరి దేవుని కృప వలన నా మట్టుకు నేనైతే మరి ఏదైనా లోక సంబంధమైనదైనా మరి అటు ఏమైనా ఉందంటే కనీసము మా సొంత తోబుట్టువులతో కూడా నేను కలవను, ఎవరితో కలవను. వాళ్ళు దేవుని వాక్యానుసారంగా జీవిస్తేనే మరి నేను సమ్మతిస్తా, కానీ దేవుని వాక్యానుసారంగా వారు లేరు అంటే మాత్రం ఏమాత్రం కూడా నేను వాళ్ళతో ఏకీభవించను, సమ్మతించను, వెళ్ళను కూడా వెళ్ళను.
కాబట్టి దేవుని కొరకే ప్రతిష్ఠించబడ్డవారు అలా ఉంటారు, ప్రభు కొరకే. కాబట్టి మరి ఒకవేళ నేషక్క ఫంక్షన్ హాల్లో పెళ్ళిళ్ళకి రాదు, లేకుంటే బర్త్డేలు అట్లాంటివి ఏమి వాటన్నిటికీ కూడా రాదు, ఇంకేదైనా కార్యకలాపాలు వాటన్నిటికీ రాదు అని అనుకున్నా పర్వాలేదు, నా దేవుని కొరకు నేను ఆయన కొరకే, ఆయన కొరకే జీవించేది, ఆయన కొరకే. కాబట్టి ప్రభుడలుగా మనము ఆయన కొరకే ప్రతిష్ఠించబడిన వారిగా, ఆయనతో నడిచేవారిగా ఉండాలి. మరి హానోకు దేవునితో నడిచాను, 65 సంవత్సరాలు ఎలా జీవించాడు కానీ 300 సంవత్సరాలు దేవునితో నడిచాడంట. కాబట్టి ఇక ముందైనా అట్లాంటి లోక పద్ధతులు, మానవ పద్ధతులు, వ్యర్థమైన పారంపరమైన ఆచారాలు, వ్యవహారాలు, దినాలు, మాసాలు, ఉత్సవ కాలాలు అనుకుంటా పార్టీలు, ఫంక్షన్లకు వెళ్తా తిరుగుతా ప్రతిష్ఠితమైన జీవితాన్ని పాడు చేసుకుంటా దేవునికి మహిమకరంగా జీవించక, దేవునికి ఇష్టలుగా ఉండకుండా పోతే వ్యర్థం మన జీవితం. దేవుడు అలాంటి వారిని వాడుకోలేడు, అదంతా ఊసురు పెళ్లి జీవితాలే. ఏ రంగుకి ఏ ఎక్కడ అది చెట్టు మీద పచ్చని చెట్టు మీద పచ్చగా అయిపోతుంది, గోడ మీదకి ఎత్తే గోడ రంగులో వస్తుంది, మట్టి మీద ఉన్నప్పుడు మట్టి రంగు వస్తుంది. అలాగ ఎక్కడికక్కడే రంగులు మార్చుకుంటా ఉంటే మందిరానికి వచ్చేటప్పుడు ఒక డ్రెస్ ఒక రంగు, ఎక్కడికైనా పోతే పెళ్ళిళ్ళకు ఆడకి పోతే అక్కడ ఒక అలంకరణ, ఎక్కడికక్కడే మారిపోతూ ఉంటారు విశ్వాసులు. ప్రత్యేకింపబడిన జీవితాలు లేదు, ప్రతిష్ఠితమైన జీవితాలు లేదు. ఎవరికోసము మనము, ఎవరికోసము అలాగా జీవించేది? దేవునితో నడిచే వాళ్ళేనా వాళ్ళు? కాబట్టి ఉదయకాల సమయంలో మనం ఏదో వాక్యం వినేది ఇంకంతే, ఇది నాకు కాదులే, ఇది నాకు కాదులే, ఇది ఎవరికో, ఎవరికోసం? అందుకే ఏది వాక్యాలు గుర్తుపెట్టుకునేది లేదు. మనకు మనకేదైతే భౌతిక సంబంధంగా నేను నిన్ను వృద్ధి చేస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అనే మాటలు మాత్రం, అబ్బా దేవుడు నాకు ఈరోజు మంచి వాగ్దానం ఇచ్చాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు, నేను నిశ్చయంగా ఆశీర్వదిస్తాను, నీకు తోడుగా ఉంటాను, నీకు ఆరోగ్యం ఇస్తాను అన్నటువంటి మాటలు అయితే తీసుకుంటాం. కానీ అవంతే భలే గుర్తుంటాయి, కానీ ఆ రెఫరెన్స్లు, ఈ రెఫరెన్స్లు అన్నీ గుర్తుండవు. మరి అక్కడ మనం చూసినట్లయితే మరి హానోకు ఆయన మరి విశ్వాస వీరుల్లో ఒకడు. హబక్కుకు సారీ హెబ్రీయులకు రాసిన పత్రిక 11:5 హెబ్రీ 11:5 చదవండి అమ్మా త్వరగా. విశ్వాసమును బట్టి హానోకు మరణం పొందుకున్నట్లు కొనిపోబడి అది అతడు కొనిపోబడక మునుపు దేవుడికి ఇష్టడై ఉండినని సాక్ష్యము పొందాడు, కాగా దేవుడు అతన్ని కొనిపోయిన కనుక అతడు కనబడలేదు. కాబట్టి హానోకుల గురించి ఎంత చక్కటి మాటలు ఉన్నాయి చూసారా? విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండాట్లు. మరి మనము కూడా మరి మరణము చూడకుండాట్లు. మరి మా భౌతికమైనటువంటి మరణమేనా అసలైంది? మనము మరి శరీరానుసారంగా నడుచుకుంటే మనము శరీరానుసారమైన మనసు మరణము. కాబట్టి శరీరానుసారులు వాళ్ళలో ఏముంటుందంట? మరణం వెళుతూ ఉంటుంది, కొట్లాట్లు, జగడాలు, శరీర కార్యాలు అవన్నీ, కలహాలు, విభేదాలు, భేదాలు, అల్లరితో కూడిన ఆటపాటలు, ఏమి
ఇవన్నీ ఏంటి? మత్సరము, త్రాగుబోతుల విందులు, వినోదాలు, ఇవన్నీ చేస్తున్నామంటే మనం ఎక్కడున్నాము? మనలో మరణము తాండవమాడుతుంది, మరణ స్థితిలోనే ఉన్నాం. ఇంకా బ్రతుకున్నామన్న పేరే కానీ నువ్వు చచ్చినవాడివి అంటున్నాడు దేవుడు. ఇలాంటివన్నీ చేస్తున్నామా? ఇలాంటి కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్నామా? మనకు అది ప్రతిష్ఠించబడిన జీవితం కాదు, దేవునితో నడిచే జీవితం కాదు, దేవుని యొక్క పోలికలో మార్చబడే జీవితం కాదు అది. కాబట్టి మరి మరణం చూడకుండా పోయాడు ఆయన. ఈ లోకంలో అటువంటి శరీరానుసారమైన మనస్సు, అటువంటి జీవితం జీవించక, ఇంకా చెప్తే అసలు మరణాన్నే అతడు చూడకుండా, మరణము చూడకుండాట్లు కొనిపోబడెను. ఎందుకు కొనిపోబడ్డాడు? అది దేవునికి ఇష్టమైన జీవితం. అతడు కొనిపోబడక మునుపు ఎలా ఉండాలా? కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండాలా? అలాంటి సాక్ష్యం పొందాడు అతడు. అందుకే అతడు దేవుడు అతన్ని కొనిపోయాను కనుక అతడు కనబడలేదు. కాబట్టి ఆయన్ని బట్టి ఏం చెప్పబడుతుంది? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండటం అసాధ్యం. కాబట్టి ఎలా నడుచుకున్నాడు అతడు? విశ్వాసమును బట్టి నడుచుకున్నాడు, విశ్వాసముతో నడుచుకున్నాడు. అందుకే ఆయన దేవునికి ఇష్టడైపోయాడు. కాబట్టి మనము విశ్వాసముతో నడుచుకోకపోతే వెలుచూపును బట్టి నడుచుకుంటే అప్పో ఇదే ఇప్పుడు ఇలాగే ఉండాలంటే, ఇలాగే భక్తి చేయాలంటే, ఇలాగే ప్రార్థనలో ఉండాలంటే, ఇలాగే ఉండాలంటే ఎట్ట కుదురుతుందిలే? లోకస్తుల్లాగా లోకస్తులతో పాటు కూడా మనం కలిసి ఉండాలి కదా, చేయాలి కదా. కాబట్టి వాళ్ళ బుద్ధులు, వాళ్ళ యొక్క లక్షణాలు ఏమి, వాళ్ళల్లో వాళ్ళ యొక్క ఫంక్షన్లకు అన్నిటికీ మనం పోకుండా రాకుండా ఎట్టా అనేసి కూడా వాళ్ళని సంతోష పెట్టడానికి చేసేవన్నీ కూడా అది విశ్వాసం లేని జీవితం, అది ప్రతిష్ఠితమైన జీవితం కాదు, అది దేవునితో నడుచుకునే జీవితం కాదు. దేవునికి అటువంటి వాళ్ళు ఇష్టలుగా ఉండలేరు. మరి మనం పోయిన చోట్లంతా దేవుడు వస్తాడా? దేవునికి ఇష్టం లేని చేస్తే ఇస్రాయేల్ పక్షంగా నేను మీతో రానంటున్నాడు దేవుడు. మరి మోషే అంటున్నాడు, ప్రభువా నీ సన్నిధి మాతో ఉండకపోతే మేము మమ్మల్ని పోనీయొద్దయ్యా అంటున్నాడు. మనం అట్టి ఫంక్షన్లకు, అటువంటి కార్యక్రమాలకంతా కూడా మనం పోతా ఉంటే మనతో పాటు దేవుడు ఉంటాడా? మనతో పాటు దేవుడు వస్తాడా? మనం ఆయనతో నడుచుకుంటున్నామా? మనం మనతో పాటు ఆయన నడుచుకోవాలా? ఏంటమ్మా క్రైస్తవ జీవితం అంటే? ఏంటి ప్రతిష్ఠితమైన జీవితం అంటే? పరీక్షించుకుందాం. ఎంతకాలము? మరి 65 సంవత్సరాల జీవితం ఎలా ఉన్నాడో కుమారులను, కుమార్తెలను కన్నాడంట. మరి 300 సంవత్సరాలు ఆయన దేవునితో నడిచాడంట. మరి ఇప్పటికైనా మనము వాటన్నిటికీ స్వస్తి చెప్పి ఆ జీవితానికి ఇక ముందైనా ప్రభు కొరకే ప్రతిష్ఠితమైనటువంటి జీవితం జీవించడానికి తీర్మానం చేసుకున్నాం హానోక్ జీవితాన్ని బట్టి. ఈ హానోక్ సంగతి నాకు తెలుసు కదా, ఈ ఇదే కదా అనుకుంటే మన బతుకులు ఎప్పుడూ మారవు. తర్వాత హానోకు నీతిని గురించి ప్రకటించిన హానోక్ ఇతడు, యూదా పత్రిక 14:15. యూదా పత్రిక 14:15 త్వరగా తీసుకొని చదవండి. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా భక్తిహీనంగా చేసిన వారి భక్తిహీన ప్రియులందరినీ
భక్తిహీనులైన పాపులు తనకు విరోధంగా చెప్పిన కఠినమైన మాటలు అందిస్తూ గురించి వారిని ఒప్పించటప్పుడు ప్రభు తమ వేల పరిశుద్ధుల పరివారంతో వచ్చను. కాబట్టి హనోకు ఎవరంట నీతిని గురించి ప్రకటించిన వాడు. విశ్వాసముతో దేవుని కిష్యుడిగా నడుచుకున్నవాడు, తర్వాత నీతిని గురించి ప్రకటించినవాడు. ఆదా మొదలుకొని ఏడవ వాడైనా హనోకు కూడా వీరిని గురించి ప్రవచించాడంట. ఆయన ప్రవచించాడు ఒక ప్రవక్తలాగా. భక్తిహీనులందరిని భక్తిహీనంగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నింటిని గూర్చి ప్రవచించాడు. భక్తిహీనులైన పాపులు తమకు విరోధంగా తనకు విరోధంగా చెప్పిన కఠినమైన మాటలన్నింటిని గూర్చి వారిని ఒప్పించుటకును ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారంతో వచ్చాను. కాబట్టి నేనేం చేశాడమ్మా, ఆలోపు ప్రవచిస్తూ వచ్చాడు, చెప్తూ వచ్చాడు, బోధిస్తూ వచ్చాడు తన తరం వారికి. మరి ఈ విషయం మనకు తెలుసా? నాకు హనోకు తెలుసు, 365 సంవత్సరాలు బతికాడు, దేవునితో నడిచాడు, వెళ్ళిపోయాడు. ఇదే కానీ అతడు ఎంతటి విశ్వాస వీరుడు, ఎలాంటి మరి నీతిని గురించి ప్రకటించినటువంటి వాడు మనం ఇక్కడ మనము చూస్తాం. తర్వాత మనం చూస్తే మీకా గ్రంథం 6:8 మీకా 6:8 మనల్ని అడిగేది దేవుడు అదే కదా. త్వరగా చదవండి, ఒకరు చదివిన తర్వాత మళ్ళీ ఒకరు ఎత్తకండి. గట్టిగా గట్టిగా చదివితేనే చదవమ్మా, రికార్డింగ్ అవుతుంది. ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేతును దాన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శిస్తున్నా వేల చదవమంట వేల వేల కొలది పొట్టేళ్లను వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగు చేయిన నా అతిక్రమమునకై నా జ్యేష్ఠ పుత్రుని నేనెత్తునా మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. కాబట్టి ప్రభుడలుగా మనల్ని సంబోధిస్తూ చెప్తున్నాడు మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది. మరి ఏమేమి ఎలా నడుచుకోవాలో అనేది అంతా కూడా మనకు తెలియజేయబడింది కదా. న్యాయంగా నడుచుకోవాలా? న్యాయంగా నడుచుకోవాలి, కనికరమును ప్రేమించాలి, దీన మనసు కలిగి ఉండాలి. అదే కదా నీ దేవుని ఎదుట ప్రవర్తించుట, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. పరీక్షించుకున్నాం, మరి ఉత్తమమైనది ఏదో తెలుసుకున్నాం. అసలు మరి ఆ ఉత్తమమైనది ఏర్పరచుకొనిను అది ఆమె యొద్ధ నుండి తీసివేయబడదను. నేను ఉత్తమమైనది ఏర్పరచుకున్నాను కాబట్టి అనేకులు నాకు విరోధులైనారని కీర్తనకారుడు అంటాడు. కాబట్టి ఉత్తమమైన దాన్ని చేస్తే అందరూ మనకు విరోధులు అవుతారు. వారి లోక సంబంధాలు కాబట్టి లోక సంబంధాలైనట్టు మాట్లాడతారు. దేవుని సంబంధాలు, దేవుని బిడ్డలు అయినటువంటి వారు అలా మాట్లాడరు. మరి లోక సంబంధాలే అలా మాట్లాడతారు. కాబట్టి ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకున్నందుకు తప్పకుండా మనకు శ్రమలు వస్తాయి. ఆయన్నే లోకం ఎరగదు, ఇంకా మనల్ని ఎట్లా ఎరుగుతుంది?
న్యాయంగా నడుచుకోవాలి. ఎలా ఉండాలా? న్యాయంగా నడుచుకోవాలి. మరి కనికరాన్ని ప్రేమించాలి. ఆయన బలిని కోరువాడు కాదు, కనికరమునే కోరువాడు. మరి ఆయన మరి గొర్రెల ప్రజలు కాపర్ లేని గొర్రెల్లాగా ఉండడం చూసి వారి మీద కనికర పడ్డాడు. మరి ఆయన ఆత్మను కలిగిన మనము మరి అలాగా దేవుని ఎరగనటువంటి ప్రజల విషయమై మనకు అటువంటి కనికరం ఉందా? అటువంటి భారం ఉందా? వాళ్ళకి చెప్పాలనే ఉందా? కనీసము మనం చెప్పలేకపోతే ఆ యొక్క స్వార్థ పని కొరకే మనం సహాయం చేయాలా? నా వంతు నేను బైబిల్ కొని ఇవ్వాలా? స్వార్థ పత్రికల కొరకు నేను సమర్పించుకోవాలన్న భారమన్నా ఉందా మనకు? కొంతమంది మరి బైబిల్స్ అవి ఇప్పుడు మనం ఇస్తుంటాం కదా, నేనేం వాళ్ళను బైబిల్ ఇచ్చారు కదమ్మా ఇవ్వండి అని అనను. ఇవ్వండి అమ్మా, తీసుకెళ్ళి ఇవ్వండి అంట. కొంతమంది బిడ్డలు ఏం చేస్తారంటే, కొంతమంది అంటే ఎక్కువ మంది ఏం కాదు, ఒక ఇద్దరు ముగ్గురు ఏం చేస్తారు, మేము కూడా బైబిల్స్ పంచుతున్నాం కదా అక్క, ఫ్రీగా ఇచ్చేస్తున్నాం కదా, మరి అలాగ మేము ఫ్రీగా ఇస్తే అట్ట ఇది బైబిల్ కొరకు అనేసి సమర్పించుకుంటూ ఉంటారు. మంచిదే. కాబట్టి మనం ప్రభు పనికి ఎలా ఉండాలా? మన హస్తాలను చాపేవారుగా ఉండాలా? మనము ప్రభు మనము ఒకవేళ డైరెక్ట్గా పోయి చెప్పకపోయినా ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రభు పనిలో అలాగా ఉండాలి. వాళ్ళ మీద కనికరం ఉండాలా, జాలి ఉండాలా. నిన్న దినం ఇంతంత రేటు బైబిళ్ళు ఎప్పుడు మేము ఇలాగ పంచింది మేము చూడలేదు వినలేదు. ఫుల్ బైబిళ్ళు ఇంతంత పెద్ద బైబిళ్ళు ఇస్తున్నారని వాళ్ళు కళ్ళకు అద్దుకొని ఎంత కృతజ్ఞతగా తీసుకున్నారంట. కాబట్టి మనము మన ఊర్లో మనమున్న ప్రాంతంలో అలాగా బైబిళ్ళు కొని వాళ్ళకు మనం ఇవ్వాలి, పంచిపెట్టాలి, కనికరం ఉండాలి. ఏది ఉత్తమమైందో ఏది న్యాయమైందో ఎరగాలి మనం. దినాలు గడిచిపోతున్నాయి, ఇక మన పోకడ కూడా తొందరగా అయిపోతుంది. ఎప్పుడు వెళ్ళిపోతామో చెప్పలేము. చేశామా ప్రభు పని? ఆనోపులాగా నడుచుకున్నామా దేవునితో? ఆనోపులాగా దేవుని మరి అట్లాంటి విశ్వాసం కలిగిస్తూ వచ్చామా? ఆయన పిల్లలున్నారు, అందరూ ఉన్నారు, కుమారులు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు, మరి కుటుంబం ఉంది కదా అని అనుకున్నాడా? కుటుంబంతోనే మనం ప్రభును సేవించాలా? కుటుంబంతోనే మనం దేవునితో నడవాలా? కుటుంబంతోనే మనము దేవుని యందు విశ్వాసం ఉంచాలా? నీతిని గురించి ప్రవచించాలా, ప్రకటించాలా? కుటుంబంతోనే యెహోషువలాగా యెషయాలాగా నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తామని ఉండాలి, అటువంటి మనసు కలిగిన వారుగా ఉండాలి. కాబట్టి దీన మనసు కలిగి ఉండాలా. ఎవరు ఏమన్నా ఎట్లా దేవుడు ఎట్లా అయితే తగ్గించుకున్నాడో ఆయన హెచ్చించే వరకు ఆయన చేతి కింద దీన మనసుకులై ఉండాలా. దీన మనసు అని వస్త్రం ధరించుకోవాలా, దీనులుగా ఉండాలి మనం. మరి పౌలు అంటాడు, మీ ఎదుట ఉన్నప్పుడు నేనంతా మరి భయము వణుకు కలిగి దీనున్నాను, మీరు ఎరుగుదురు అంటాడు. కాబట్టి ప్రభు పిల్లలు దీన మనసు కలిగి ఉండాలి. దీనత్వం ఉందా? మనం పరీక్షించుకున్నాం. ఇదే కదా మిమ్మల్ని అడుగుచుండేది అంటున్నాడు ప్రభు. ఇదే కదా మిమ్మల్ని నేను ఇంకేమన్నా అడుగుతున్నానా? మరి అంతేకాకుండా మలాకీ రెండు ఆరు ఇంకొకరు కీర్తనలు 84:11 సత్యము గల ధర్మశాస్త్రమును బోధించుచు. సత్యము గల ధర్మశాస్త్రాన్ని బోధిస్తూ ఉండాలి మనం.
దుర్బోధ ఏమాత్రం కూడా చేయకూడదు. మనలో దుర్బోధ అంటే ఏది రాకూడదు. సమాధానమును బట్టి, యథార్థతను బట్టి అనుసరించి చూసారా, ఎప్పుడు సమాధానం కలిగి ఉండాలి, యథార్థత కలిగి ఉండాలి. ఆఫ్ చేయండి అమ్మా మైకు. సమాధానం కలిగి ఉండాలా, యథార్థత కలిగి ఉండాలా? యథార్థతను అనుసరించి నడుచుకుని వారై దోషము నుండి అనేకులను త్రిప్పిరి త్రిప్పిరి. చూసారా, దోషముల నుండి అనేకులను త్రిప్పాలమ్మా మనము. అది మనం దేవునితో నడుచుకోవడం అంటే. ఆ విధంగా మరి హానోకు జీవితము మనకెంతో మాది. ఆమోస్ గ్రంథంలో 3:3 సమ్మతి కలగకుండా ఎవరు కూడా ఇద్దరు కూడి నడతురా. దేవునితో సమ్మతము కలిగిన వారే అలా నడుచుకుంటారు. దేవునితో సమ్మతించినటువంటి వారు అలా నడుచుకోరు. అంతా దేవునికి విరుద్ధంగానే వాళ్ళు వెళ్తుంటారు, విరుద్ధంగానే ఉంటారు. సమాధానంగా ఉండరు, యథార్థంగా యథార్థతను అనుసరించి నడుచుకోరు. కాబట్టి లోపట ఒకటి బయట ఒకటిగా ఉంటారు. ఇవన్నీ కూడా దేవునితో నడుచుకోవడం కాదు, దేవుని పోలి జీవించడం కాదు. మరి ఇంకా మనకు మరణం సంభవించలేదు, అయితే మనము ఇవన్నీ చేస్తున్నామంటే ఇంకా మరణంలోనే ఉంటున్నాం. మన జీవములోనికి దాటింపబడలేదు ఇంకా. ఒక్క మాట అది చదవండి, 1 యోహాను పత్రిక మనకు వాక్యాధారాలు ఉంటేనే మనకు మన జీవితాల్లో ప్రభావితం చేస్తాయి. కాబట్టి వాక్యం ఇలా ఉందా లేదా, నేను ఎందుకు ఇలా ఉన్నాను, వాక్యం ఇలా చెప్తుంటే నేను వాక్యానికి విరుద్ధంగా ఉన్నానేంటి అని ప్రశ్నించుకోవాలి. మరి 1 యోహాను పత్రిక 3:18 సహోదరులారా, లోకము మిమ్మల్ని ద్వేషించినలా ఆశ్చర్యపడకుడి. ఎందుకు, మనం లోక సంబంధం కాము కాబట్టి అది మనల్ని ద్వేషిస్తుంది. లోకస్తులు ద్వేషిస్తారంటే ఆశ్చర్యపోన అవసరం లేదు. మనము సహోదరులను ప్రేమించున్నాం గనక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదము. చూసారా, హానోకు మరణము చూడకుండా కొనిపోబడ్డాడు. మనము కూడా ఈ శరీర సంబంధమైన మరణం మనము చూడకుండా ఉండాలి అంటే మన సహోదరులను మనము ప్రేమించాలా. ప్రేమిస్తే మన మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణంలో మరణమందు నిలిచి ఉన్నాడు. చూసారా, మనము మన సహోదరులను ప్రేమించకపోతే మనం ఇంకా మరణమందే నిలిచి ఉన్నాం. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని అందును నిత్య జీవం ఉండదని మీరెరుగుదురు. చూసారా, ఏ నరహంతకుని అందు అంటే ద్వేషిస్తేనే నరహంత చేసిన నరహత్య చేసిన. కాబట్టి మనము ఏ విధంగా ఉంటున్నామో, ఇంకా నువ్వు బ్రతుకున్నావన్న పేరే కానీ నువ్వు కేవలం మృతులువే అంటున్నాడు ప్రభు. కాబట్టి బ్రతికుండే మనం మృతులుగా ఉంటే ఎట్టమ్మా, మరణంలోనే నిలిచుంటే ఎట్టమ్మా? హానోకైతే మరణాన్ని చూడలేదు. మరణం చూడకుండా అతడు దేవునికి ఇష్టడైండి కొనిపోబడ్డాడంట. కాబట్టి మనము ప్రపిల్లలుగా ప్రభు బలలో పాలు పొందుతున్నాం. ఆయన శరీరము రక్తమని తిని త్రాగుతున్నాం.
కాబట్టి మనం అయోగ్యంగా పాలు పొందుతూ ఉంటే ఇట్లాంటివన్నీ కలిగి అయోగ్యంగా పాలు పొందుతున్నట్లయితే మనము వివేచించకుండా యోగ్యంగా పాలు పొందకపోతే మన జీవితంలో మనము ఇంకా మరణంలోనే ఉన్నాం. అందుకే అనేకులు నిద్రించి అనేకులు రోగులై ఉన్నారని ఉంది దేవుని వాక్యంలో. కాబట్టి తెలిసి తెలిసి కూడా అలాగ మనం ఉండకుండా మనం మరణము చూడకుండా ఆత్మానుసారమైన జీవితము ఆత్మానుసారులు ఆత్మీయమైన విషయాల మీద మనసు పెడతారు. ఆత్మానుసారమైన మనసును జీవము సమాధానం. కాబట్టి జీవం ఉంటుంది అందులో సమాధానంగా ఉంటాం, ఆత్మ ఫలాలు కలిగి ఉంటాం, అలాగ దేవుని శిష్యులుగా ఉంటాం. మనం కూడా ప్రభు వస్తే కొనుక్కోబడతాం. అట్టి రీతిలో మనల్ని ప్రభు సిద్ధపరచునుగాక. ప్రార్థన చేస్తున్నాం. మా ప్రియమైన పరలోకపు తండ్రి, పరిశుద్ధులకు దేవా, యేసుక్రీస్తు నామములోని పాదాలు కొందనాలు చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయంలో తండ్రి మా గమనంలోని తీసుకొచ్చిన లేఖన భాగాలను బట్టి నీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. ఆదాము దేవుని పోలికగా అతడు సృజించబడ్డాడు దేవా నిజంగా. మరి అతని పుట్టుక, అతని యొక్క బాల్యము ఏమీ లేకుండానే సంపూర్ణుడుగా మరి ఆ యొక్క యవన దశలో ఉంటూ నాయన యవనస్సులుగా మరి అలాగ దేవుని పోలికలో ఉంటూ వచ్చాడు. అలాంటి మొదటి ఆదాము దేవా దేవుని పోలికను పోగొట్టుకున్నాడు, దేవుని స్వరూపాన్ని పోగొట్టుకున్నాడు. ఎంతగానో ప్రభా అపవాది యొక్క పోలికలోనికి మార్చబడ్డాడు. ఆ అపవాది పోలికలో ఉంటూ తన పోలికలో కుమారుణ్ణి కన్నాడు. మరి తన పోలికలో పుట్టినటువంటి ఆ కుమారులు కాయనేమో దేవా దుష్టుని సంబంధి అయిపోయాడు. మరి హేబెలు అతడు ఎంతో శ్రేష్టమైన బలి, నీకు ఇష్టమైన వాడుగా ఉంటూ వచ్చినప్పటికీ ఆ యొక్క కయీను చేత చంపబడ్డాడు. అయితే మళ్ళా షేతు నీ మరి ఆదాం పోలికలు షేతు జన్మించాడు. షేతు నుండి అనేకులు వచ్చారు. ఆ షేతు యొక్క గర్భంలో నుండి ఏనోష్ వచ్చాడు. అప్పటి నుంచి ప్రార్థన మొదలైంది. తర్వాత మరి హానోకు వచ్చాడు. ఏడవ ఆదాం నుండి ఏడవ తరంలో ఆ వ్యక్తిగా హానోకు వచ్చాడు. హానోకు 65 సంవత్సరాలు కుమారులు కుమార్తెలను కన్నాడు, కుటుంబం �ుంది. అటు 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు, దేవునికి ఇష్టడై ఉంటూ వచ్చాడు. మరణం చూడకుండానే అయ్యా నీకు ఇష్టమైందయ్యా హానుకు జీవితం, అందుకే కొనిపోయావు. అతను మరణమే చూడలేదు, మరణ యాతనలే లేవు అతనికి. నిజంగా ఎంత ధన్యుడు హానుకు అనే పేరుకు ప్రతిష్ఠించబడ్డవాడని. డెడికేటెడ్ ఉపదేశకుడు. అవును ప్రభా, విశ్వాసంతో తన జీవితాన్ని సమర్పించుకున్నాడు, డెడికేటెడ్ చేయబడ్డాడు. మరి అనేకులకు ఉపదేశించాడని యూదా గ్రంథంలో ప్రవచించాడని చెప్పబడింది. అలాగ నీ చిత్తం నెరవేర్చి నీ కిష్టుడై ఉండి కొనిపోబడ్డాడు నాయన. మరి మా జీవితాల్లో కూడా మేము దేవుని పిల్లలమని పిల్లలమని పిలువబడుతున్నాం, కానీ నీ పోలికలోనికి నీ యొక్క స్వారూప్యంలోనికి నీ గుణలక్షణాలు మేము కలిగి జీవించాలని మాట్లాడుతూ వచ్చారు. ఏది ఉత్తమమో ఎలాగుండాలో మీరు మాట్లాడుతూ వచ్చారు. ఆర్తిగా ఉండడానికి మాకు సహాయం చేయని ఆయన, కరుణించండి, కృప చూపించమని. దయ తండ్రి, లోక మర్యాదలకు లొంగక, మానవ పద్ధతులను అనుసరించక, పితృపారంపరమైన వ్యర్థమైన ప్రవర్తనను విడిచిపెట్టి ప్రభా మేము ఏదైతే మాకు ఎలా ఉండాలని తెలియపరిచారో అలాగ జీవించడానికి మాకు సహాయం చేయి. దేవా కృప చూపించమయ్యా, నీకు ఇష్టలుగా జీవించడానికి సహాయం చేయమని. వచ్చిన బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని యేసుప్రభునామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్.